వెల్కమ్ టు అవర్ ఛానల్. బుల్లి తెరపై అత్యధిక ఫాలోయింగ్ ఉన్న షోలలో జబర్దస్త్ అన్నిటికంటే ఒక అడుగు ముందుంటుంది. ఇందులో నటించే వాళ్ళకు కూడా క్రేజ్ మామూలుగా ఉండదు, పేరుకు వాళ్ళు కామెడియన్ అయినా కూడా సంపాదన మాత్రం భారీగానే ఉంటుంది. ఇప్పుడు అందులో వచ్చే రెమ్యునేషన్ గురించి అప్పారావు ఓపెన్ అయిపోయాడు. ఇప్పటికే జబర్దస్త్ కామెడియన్లకు లక్షల్లోనే పారితోషికాలు అందుతున్నాయని చమక్ చంద్ర లాంటి వాళ్ళు కూడా చెప్పుకొచ్చారు. ఈ మధ్య ఒక్కొక్కరిగా భారీగానే రేట్ పెంచేశారని, డబుల్ చేశారని వార్తలు కూడా వస్తాయి. ఇలాంటి తరుణంలో జబర్దస్త్ కామెడీ షో ఈ మధ్య ఒకసారి రెమ్యునేషన్ గురించి మాట్లాడుతూ అసలు నిజాలు బయటపెట్టారు. ఆయన మాట్లాడుతూ జబర్దస్త్ పుణ్యమాని బాగానే సంపాదించుకుంటున్నామని, పేరు కూడా బాగానే వచ్చిందని చెప్పారు. ముఖ్యంగా కామెడీ షో మాత్రమే కాకుండా ఈవెంట్స్ కూడా వస్తుంటాయని, వాటిని బట్టి రేట్ కూడా ఉంటుందని చెప్పాడు అప్పారావు. బయటకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఒక రోజు జర్నీకే పోతుందని, దాంతో దానికి కూడా రెమ్యునేషన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పారు. ఈయన భాస్కర్ టీమ్ లో ఉంటాడు. ఈ సీనియర్ కమిడియన్ గత 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా కూడా రాణి గుర్తింపు జబర్దస్త్ తీసుకొచ్చింది. ఇక పారితోషికం విషయంలో కూడా అందరికంటే ఎక్కువ కాదు, కానీ అందరితో పాటుగానే భారీగా వస్తుందని ఒప్పుకున్నాడు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి వాళ్లకు తనకంటే అత్యధికంగా రెమ్యునేషన్ వస్తుందని తెలిపాడు అప్పారావు. టీమ్ లీడర్ కాబట్టి తనకు కూడా లక్షల్లోనే రెమ్యునేషన్ వస్తుందని, ఫిగర్ మాత్రం చెప్పకుండా భారీగానే వస్తుందని ఒప్పుకున్నాడు అప్పారావు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తుండండి అవర్ ఛానల్.